జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఎస్ఈసీ రమేష్ కుమార్ కాన్ఫరెన్స్ ముగిసింది. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసిన నిమ్మగడ్డ ప్లాన్ బి ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్ర యంత్రాంగం సహకరించకపోతే కేంద్ర బలగాలు వస్తాయన్నారు నిమ్మగడ్డ. వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించొద్దని సూచించారు. ఏకగ్రీవాలను స్వాగతించటని కలెక్టర్లకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఎస్ఈసీ రమేష్ కుమార్ కాన్ఫరెన్స్ ముగిసింది. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసిన నిమ్మగడ్డ ప్లాన్ బి ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్ర యంత్రాంగం సహకరించకపోతే కేంద్ర బలగాలు వస్తాయని అన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించొద్దని సూచించారు. ఏకగ్రీవాలను స్వాగతించండి అని కలెక్టర్లకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఎస్ఈసీ రమేష్ కుమార్ కాన్ఫరెన్స్ ముగిసింది. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్లాన్ బి ప్రస్తావన తెచ్చారు. రాష్ట్ర యంత్రాంగం సహకరించకపోతే కేంద్ర బలగాలు వస్తాయని అన్నారు నిమ్మగడ్డ. వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించొద్దని సూచించారు. ఏకగ్రీవాలను స్వాగతించండని కలెక్టర్లకు ఆదేశించారు. ఇక ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పీఎంఆర్ లైవ్ లో అందిస్తారు. పీఎంఆర్, రైట్ నల్లి, ఎన్నికలకు సంబంధించిన ఎస్ఈసీ నిర్వహించిన సమావేశం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం కొద్దిసేపు క్రితం ముగిసింది. ఈ సమావేశంలో ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రధానంగా వ్యాక్సినేషన్ అంశానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కొన్ని ఇబ్బందులు, అంటే ఒకవైపు పోలింగ్ నిర్వహిస్తూ మరొకవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం అనేది కొంత ఇబ్బందికరమైన అంశంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు వ్యాక్సినేషన్ చేపడుతూనే మరొకవైపు పోలింగ్ కు సంబంధించిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ భేటీలో ఎస్ఈసీ నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లు అలాగే జిల్లాలకు సంబంధించిన వివిధ స్థాయి అధికారులు, ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఈ ఎస్ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నేపథ్యంలో ఈ అంశాలన్నింటి మీద ప్రధానంగా చర్చించారు. సో ఈ క్రమంలో, అంటే ఎట్టి పరిస్థితులను ఎస్ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చాలా స్పష్టంగా పోలింగ్కు సంబంధించిన అంశాలతో పాటుగా వ్యాక్సినేషన్కు సంబంధించిన ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగడానికి వీల్లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం ద్వారా ఒకవైపు పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు చేపడుతూనే మరొకవైపు వ్యాక్సినేషన్కు సంబంధించిన ప్రణాళికలు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వానికి, జిల్లాల యంత్రాంగాలకి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించుకుని మరొకసారి ప్రభుత్వం వద్దకు రావాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరైతే ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారో వాళ్ళు కూడా వ్యాక్సినేషన్కు సంబంధించిన ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ వైపు నుంచి ఆదేశాలు వెళ్లినట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో మొత్తం మీద చూసుకుంటా అంటే, ఒకటైతే క్లియర్ కట్ గా ఈ ఎస్ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక అంశాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పారు. పోలింగ్కు సంబంధించిన నిర్వహణ చేపడుతూనే మరొకవైపు వ్యాక్సినేషన్కు సంబంధించిన ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం ఉంది, దాన్ని చేపట్టండి అని స్పష్టంగా చెప్పడం ద్వారా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్ఈసీ అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులు చేపట్టిన పరిస్థితి. మరొక కీలకమైన అంశం, అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇంకొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీని క్రమంలో గ్రామ వాలంటీర్లకు సంబంధించి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్ని అప్పగించే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఎస్ఈసీ వైపు నుంచి ఆదేశాలు వెళ్ళాయి. అంటే గ్రామ వాలంటీర్లు ఒక పార్టీకి అనుకూలంగా, ప్రధానంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు ప్రతిపక్షాల వైపు నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో గ్రామ వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధించిన విధులను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించవద్దు, వాళ్ళని ఎన్నికల విధులకి దూరంగా ఉంచాల్సిందిగా ఎస్ఈసీ చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో దాదాపు
రెండు గంటల పాటు జరిపిన ఈ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలను అలాగే అధికారులకు అధికార యంత్రాంగానికి కొంత శుతిమెత్తని హెచ్చరికలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. సో దాని ప్రకారం చూస్తామంటే కేంద్ర బలగాల గురించి చాలా స్పష్టంగా ప్రస్తావించారు ఎస్సీసీ. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు కావచ్చు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు, అలాగే కింది స్థాయి కొంతమంది ఉద్యోగులు కూడా ఎన్నికల విధులకు హాజరు కాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా గతంలో ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఎన్నికల విధులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పిన నేపథ్యంలో ఎస్సీసీ ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో ఈ క్రమంలో ఒకవేళ ఎన్నికలకు సంబంధించి ఎవరన్నా సహకరించని పక్షంలో, ప్రధానంగా పోలీస్ శాఖకు సంబంధించి ఏదన్నా ఇబ్బందులు తలెత్తినా ఒక అనుకున్న ఆశించిన స్థాయిలో సహకారం లభించని పక్షంలో ప్లాన్ బి తన దగ్గర ఉంది అని చెప్పడం ద్వారా, అంటే కేంద్ర బలగాలను వాళ్ళ సాయం తీసుకుంటాను, ఇప్పటికే కేంద్ర హోమ్ సెక్రటరీ కూడా కేంద్ర బలగాలను అవసరమైతే కేంద్ర బలగాలను పంపించాల్సిందిగా కూడా కోరినట్లుగా ఈ విషయాన్ని ఎస్సీసీ వీడియో కాన్ఫరెన్స్లో ప్రస్తావించడం ద్వారా ఒక రకమైన హెచ్చరికను జిల్లా యంత్రాంగాలకి ప్రభుత్వ యంత్రాంగానికి జారీ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ప్రభుత్వానికి ఎస్సీసీకి గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఏ మేరకు ప్రభుత్వం నుంచి అంటే ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నప్పటికీ జిల్లాలకు సంబంధించిన అధికార యంత్రాంగం ఎస్సీసీకి ఏ మేరకు సహకరిస్తుందన్న అనుమానాలు ఇప్పటికీ ఎస్సీసీకి ఎస్సీసీ వర్గాలకి ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో ఈ ప్రకటన ద్వారా అంటే తాను అవసరమైతే కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం ద్వారా కొంత హీట్ని రాజేసే ఎస్సీసీ కొంత క్లారిటీ ఒక రకమైన శుతిమెత్తని హెచ్చరిక ఇచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే పూర్తిగా చూస్తామంటే ఇక ప్లాన్ బితో పాటుగా ఏకగ్రీవాల విషయం మీద ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏకగ్రీవాలకు సంబంధించి పెద్ద ఎత్తున భారీ నజరాణాలు, దానికి సంబంధించిన జీవోలను కూడా సవరించి పెద్ద ఎత్తున నజరాణాలు ఇచ్చే దిశగా కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది, జీవోలు కూడా ఇచ్చిన ఈ సందర్భంలో ఏకగ్రీవాల మీద ఫోకస్ పెట్టండి, ఏకగ్రీవాలకు సంబంధించి ఏకగ్రీవాలు అయ్యేలా సహకరించండి, కానీ ముందుగా ఎన్నికల నిర్వహణ విషయం మీదే ప్రధానంగా దృష్టి సారించాలి, అవసరమైతే సంక్షేమ కార్యక్రమాల తర్వాత కూడా ఎన్నికల నిర్వహణకే పెద్ద దానికంటే ముందుగా అంటే సంక్షేమ కార్యక్రమాల కంటే ముందుగా ఎన్నికల నిర్వహణకే పెద్దపీట వేయాలన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా సూచించారు. అట్ ద సేమ్ టైం ఎన్నికల విధులకు సహకరించిన అధికారులను ఇప్పటికే కొంతమందిని పక్కన పెట్టేశామని చెప్పడం ద్వారా అంటే మొత్తంగా ఓవరాల్ గా చూస్తామంటే ఇవాళ జరిగిన ఎస్సీసీ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలను, కొన్ని శుతిమెత్తని హెచ్చరికలు ఎస్సీసీ వైపు నుంచి వెళ్ళాయి, అలాగే కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు. సో మొత్తం మీద చూస్తామంటే మరొక కీలకమైన అంశం ఏంటంటే కొంతమంది జిల్లా కలెక్టర్లు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిధుల విషయాన్ని కూడా ప్రస్తావించిన సందర్భంలో ఈ దాదాపు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్సీసీ అలాగే ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు జిల్లాల యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. నళిని రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్. ఇక మొదటి నుంచి వ్యాక్సినేషన్ మీదనే ప్లాన్ చేసుకున్నానని చెప్పారు ఏపీ డీజీపీ. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సమావేశం తర్వాత మాట్లాడిన సవాంగ్, ఓవైపు వ్యాక్సినేషన్ కొనసాగిస్తూనే పోలింగ్ ఏర్పాట్లు ఎలా చేయాలన్న దానిపై చర్చించామని తెలిపారు. ఎలక్షన్ అంశాల గురించి డిస్కషన్ జరిగినాయి, లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ గురించి డిస్కషన్ జరిగినాయి. మన పోలీస్ వైపు నుంచి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ వలన ఈ పోలీస్ సిబ్బందికి ఏ విధంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ యాజ్ ద సేమ్ టైమ్ ది ఎలక్టోరల్ బందోబస్తు డ్యూటీస్ ఏ విధంగా చేయాలని అది ఒక దాని గురించి వీ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ సమ్ సొల్యూషన్. సో అది కూడా డిస్కస్ కరెక్ట్ ఆ సమస్య ఒకటి ఉండిపోయింది, ఆ సమస్యని ఎట్లా మనం పరిష్కారం చేయాలని అది ఒక డిస్కషన్ జరిగింది. అది దాని గురించి వీల్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సమ్ వయా మీడియా సొల్యూషన్ కూడా. దట్ ఈస్ ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్ చేశారు కదా, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ విలేజెస్, లొకేషన్స్, అదే మన బందవ స్కీమ్లో ఇట్ హాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్. దిస్ ఇష్యూ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ తర్వాత మన సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇవ్వడము, దాట్ సమస్య రిమైన్స్. సో ఆ సమస్యది ఏ విధంగా మనం పరిష్కారం చేయాలని అది వీఆర్ స్టిల్ డిస్కస్సింగ్ ఉండాలి. అది మనం ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మనం కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంహెచ్ఏ దట్ కోవిన్ పోర్టల్లో ఏ విధంగా వాళ్ళు పెట్టారు, మన దాంట్లో కూడా మన స్టాఫ్లో కూడా
ఈ ఏజ్ ప్రొఫైలు అలాంటిది కూడా ఆ కన్సిడరేషన్ కూడా ఏ విధంగా మనం తీసుకురావచ్చు అని. సో దాట్ డిస్కషన్ ఆల్సో హ్యాస్ హ్యాపెన్. సో వీ హ్యావ్ టు ఫైండ్ సొల్యూషన్ ఫర్ దట్. ఇంకా రాబోయిన రోజులో సొల్యూషన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది సార్, నోటిఫికేషన్ జారీ అయిన